నమస్తే అండి, మనింటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. నేను ఈరోజు ఓడబ్ల్యూడిసి వాటర్ గురించి మీకు చెప్తానండి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనం మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలి, దాంట్లో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో వివరిస్తాను. ఇదిగోండి, ఇది కంపోజ్డ్ అండి, వేస్ట్ డీకంపోజ్డ్ తయారు చేసుకున్న వాటర్. ఇది ఓడబ్ల్యూడిసి లిక్విడ్. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ బాటిల్ మొత్తం మనకి 200 లీటర్ల వాటర్లో కలుస్తుంది. నేనైతే 50 లీటర్ల వాటర్లో నేను కలుపుకుంటున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 2 స్పూన్లు చొప్పున వేస్తున్నాను. 50 లీటర్ల వాటర్ నేను కలుపుకుంటున్నాను. 3 10 లీటర్స్, 1 20 లీటర్స్, మొత్తం 50 లీటర్ల వాటర్లో నేను ఈ డీకంపోజ్ వాటర్ నేను తయారు చేసుకుంటున్నాను. దీంట్లో నేను 10 లీటర్స్కి 50 గ్రాముల చొప్పున నేను మొత్తం 1/4 కేజీ బెల్లాన్ని నేను ఇలా బకెట్లో వేసుకుంటున్నా. 10 లీటర్స్కేమో 50 గ్రాములు, 20 లీటర్స్ బకెట్కేమో 100 గ్రాములు బెల్లం చొప్పున వేసుకొని నేను ఇలా రెడీ చేసుకుంటున్నా. బెల్లం వేసుకొని మనం ఈ లిక్విడ్ వేసాం తర్వాత బెల్లం వేసాం కదా, ఇప్పుడు కలపెట్టుకోవాలి. కలిపి బాగా కరుగుతుందిలేండి, దానికి అదే కరిగిపోద్ది. తర్వాత ముందు మాత్రం కొద్దిగా అన్ని బకెట్లు అన్నింటిలో కూడా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్నిట్లో కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఎండ తగలని చోట, ఒక ఖాళీ ప్లేస్లో ఎండ తగలని చోట పెట్టాలండి. తర్వాత ఇవి ఎండ తగిలితే మళ్ళీ ఇది వాటర్ డీహైడ్రేట్ అయిపోతుంది, అంటే వాటర్ ఆవిరి అయిపోతుంది. అందువల్ల మనకి ఎండ తగలని చోట మనం పెట్టాలి. దీంట్లో బ్యాక్టీరియా మనకి మంచిగా తయారవ్వాలి కాబట్టి మనం నీడ ప్లేస్లోనే ఉంచాలి. నీడ ప్లేస్లో ఉంచడం ప్లస్ పైన కవర్ మూత పెట్టేయాలి, ఒక క్లాత్ అన్న పెట్టాలి, ఏదన్నా మూత అన్న పెట్టాలన్నమాట. ఆ విధంగా మనకి మైక్రోబ్స్ బాగా మనకి తయారవ్వాలంటే మనం ఈ విధంగా నీడ ఎండ తగలని ప్లేస్లో మనం పెట్టుకొని మూత పెట్టాలి. 10 నుండి 20 రోజుల మధ్యలో ఈ వాటర్ని మనం మొక్కలకి వాడుకోవచ్చండి. ఇదిగోండి, ఓడబ్ల్యూడిసి వాటర్ నేను ఆ రోజు రెడీ చేశాను కదా, 20 రోజుల తర్వాత ఇట్లాగా మనకి మంచిగా తయారైందండి. ఇది ఫర్మెంటేషన్ బాగా జరిగింది. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇప్పుడు ఎన్ని మనం దేనికన్నా ఉపయోగించుకోవచ్చు, మొక్కలకు వేసుకోవడానికి, కంపోస్టులు వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంత చక్కగా తయారైంది. 20 రోజులు అయిపోయింది కాబట్టి 10 రోజులు సరిపోతుంది. నేను 20 రోజులు అట్లా ఉంచాను, చాలా బాగా అయింది. దీన్ని వాడుకోవచ్చు. ఇవి వాడుకున్నాక మళ్ళీ ఓడబ్ల్యూడిసి వాటర్ మళ్ళీ ఎలాగా రెడీ చేసుకోలో అది మీకు చేసి చూపిస్తాను. మొక్కలకు వేసే విధానం ప్లస్ తర్వాత మళ్ళీ నిల్వ చేసుకునే విధానం కూడా మళ్ళీ నేను చెప్తాను. 10 లీటర్ల వాటర్లో అండి 2 మూతలు ఓడబ్ల్యూడిసి లిక్విడ్ వేసి దాంట్లో కొద్దిగా 1 10 గ్రామ్స్ బెల్లం వేశాను. వేసి నేను 15 రోజులు ఫర్మెంటేషన్ చేసి ఉంచాను. అది చేసిన తర్వాత అది మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత మళ్ళీ దాన్ని ఎలా నిల్వ చేసుకోవాలి మీకు ఆ విషయం చెప్తాను. అసలు ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అన్నమాట. ఓడబ్ల్యూడిసి అంటే దేశవాళీ ఆవు పేడల్లోని బ్యాక్టీరియాను ఉపయోగించి 80 రకాల కల్చర్స్తో ఈ ఓడబ్ల్యూడిసిని తయారు చేస్తారు. ఇదిగోండి, 15 రోజుల తర్వాత నాకు ఓడబ్ల్యూడిసి వాటర్ చూడండి ఈ రెడ్ కలర్లో వచ్చింది, ఇట్లాగా ఈ కలర్లోకి వచ్చింది. నేను బెల్లం ఇవన్నీ వేసి ఫెర్మెంటేషన్ చేశాను కదా, ఈ వాటర్ ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఇది చాలా బలమైన లిక్విడ్ అన్నమాట. ఇది మొక్క మొదట్లో వేయడం వల్ల నేల గుల్లబారుతుంది, అంతేకాకుండా మొక్కకి వ్యాధులు తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. పూత సమయంలో పూత రాలిపోకుండా ఉంటుంది, కాయ సైజు పెరిగేటట్టు చేస్తుంది. మొక్కలు కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతాయండి, బాగా పెరుగుతాయట. మొక్కలకు వేస్తే దిగుబడి బాగా వస్తుందని చెప్పి మనకి పరిశోధనలో తెలిసింది. మొక్కలకు చాలా ఇష్టమైన వాటర్ అన్నమాట ఇది. ఇదిగోండి, ఇది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ బాటిల్. ఇది ఈ బాటిల్ మన దగ్గర ఉంటే దేశవాళీ కౌ మెన్యూర్ మన దగ్గర ఉన్నట్టు అనమాట. అయితే దీన్ని ఉపయోగించి చాలా లాభాలు పొందొచ్చు. దాన్ని డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేయడం కానీ, మొక్కలు మొదట్లో ఇవ్వడం కానీ చేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ని నేను ఉపయోగించి మొక్కలకి ఏ విధంగా ఇస్తానంటే, ఇదిగోండి 1 లీటర్ వాటర్ ఇలా తీసుకోవాలి. 1 లీటర్ వాటర్ తీసుకొని, ఇది 10 లీటర్ల వాటర్ అండి, మామూలు వాటర్ ఇది. ఈ వాటర్లో మనం ఈ 1 లీటర్ ఓడబ్ల్యూడిసి వాటర్ మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనం డైల్యూట్ చేసినట్టు అవుతుంది. ఇలా ఎక్కువ వాటర్లో కలుపుకొని డైల్యూట్ చేసి మొక్కలకి మనం ఇచ్చుకుంటే చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ జామ చెట్టుకి నేను ఈ లిక్విడ్ ఇస్తున్నాను.
ఇట్లాగా ప్రతి మొక్కకి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇట్లాగా మనకు నేల గులబారుస్తుంది ఇది, అందువల్ల మనం ఈ లిక్విడ్ని మనం ఇచ్చుకుంటే మొక్క కూడా మంచి ఎదుగుదల ఉంటుందండి మొక్కకి. సీతాఫలం పెద్ద చెట్లకి చిన్న చెట్లు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అండి. మొక్క మొదట్లో వేయచ్చు, స్ప్రే కూడా చేయొచ్చు. ఈ ఓడబుల్లీస్ వాటర్ని మళ్ళీ మనం తిరిగి స్టోర్ చేసుకునే విధానం ఏ విధంగా అంటే చూపిస్తానండి. ఒక 10 లీటర్ల నీటిలో మనం ఇప్పుడు కలుపుకున్నట్టే 1 లీటరు ఓడబుల్డిస్ వాటర్ కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని దాంట్లో 100 గ్రాముల బెల్లం వేసుకోవాలండి. మనం ఇప్పుడు ఈ వాటర్ని మనం ఓడబుల్డిస్ని మనం స్టోర్ చేసుకునే విధానం చెప్తున్నానండి. ఈ 10 లీటర్ల వాటర్లో 1 లీటరు ఓడబుల్డిస్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం వేస్తున్నానండి, ఇంత కూడా అవసరం లేదు, కొద్దిగా వేస్తున్నాను. ఇది చూసారా, ఇది 50 గ్రాములు ఉంటుందండి. ఇది వేసి మనం కలిపేసుకొని మనం ఒక ఎండ తగ్గిన చోట ఉంచి పక్కన పెట్టుకొని పర్మనేషన్ 15 రోజులు జరగాలి కాబట్టి దీని మీద ఒక క్లాత్ వేసుకుని దీన్ని ఎండ తగ్గిన చోట ఒక ప్లేస్లో పెట్టేస్తే ఇది మనకి మళ్ళీ ఓడబుల్డిస్ వాటర్ మళ్ళీ తయారవుతుంది. మళ్ళీ దీన్ని ఉపయోగించి మనం మళ్ళీ 10 లీటర్లు ఒక మొగ్గురు తీసుకొని 1 లీటర్ తీసుకొని మొక్కలకి డైల్యూట్ చేసి వాడుకోవచ్చు. మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ రెడీ చేసుకోవచ్చు ఈ వాటర్ని ఉపయోగించే. ఈ విధంగా చేసుకోవడం అంటే మన పాలల్లో పెరుగు తోడు వేస్తాం కదా, ఆ విధంగా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఓడబుల్డిస్ వాటర్ని ఉపయోగించి మనం చాలా మొక్కలకి వేయడమే కాకుండా అండి, మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత వెజిటబుల్ కంపోస్ట్ మనం చేసుకుంటాం కదా, ఆ కంపోస్ట్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ వేసుకొని మనం చేస్తే తొందరగా మనకి డీకంపోస్ట్ అవుతుంది. తర్వాత అట్లాగే లీఫ్ కంపోస్ట్ చేసుకున్నప్పుడు కూడా ఈ వాటర్ని ఉపయోగించి మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఈ వాటర్ని ఉపయోగించడం వల్ల తొందరగా కంపోస్ట్ అవుతుంది. 1 నెలలో అయ్యేదల్లా 20 రోజుల్లోనే మనకి కంపోస్ట్ రెడీ అవుతుంది. ఈ విధంగా తొందరగా కంపోస్ట్ అవడానికి ఈ ఓడబ్ల్యూడిసి వాటర్ ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఈ ఓడబ్ల్యూడిసి వాటర్ నేను ఏ విధంగా ద్రావణం తయారు చేసుకున్నాను, అది మొక్కలకు ఏ విధంగా ఇచ్చుకోవాలి, తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ఏ విధంగా మనం చేయాలి అన్న విషయాలన్నీ చెప్పాను. మీకు ఈ వీడియో మరి నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.